Hello wonderful people, welcome back to our channel World of Achievers, and do not forget to subscribe our channel. Meeru maa channel first time chustunnataithe, please do subscribe and click bell icon for latest updates, and do share this videos to your friends and family members so that it will be useful for them. Like, share, comment. So ee roju OU vidyarthulaki update adento telusukundam. So watch the video till the end. First aithe evaraithe OU vidyarthulu unnaro vallaki one time chance gurinchi ee video lo cover chesnanu. One time chance kosam chaala mandi wait chestunnaru. So naaku comment dwara daily adagadam jarugutundi eppudu untundi one time chance ani chaala mandi adugutunnaru. So daniki oka clarity iddamane video chestunnanu. Ippatiki aithe manaki OU nunchi oka fixed date aithe raledu for one time chance. So మరి ఎలా అన్నా మనకైతే అది డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా, మనీ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. సో ఎగ్జామ్లో డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దే ఆర్ మెనీ రీజన్స్ ఎందుకు డిలే అవుతుందో. ముఖ్యంగా అయితే మనకి ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకి ఎగ్జామ్స్ చేద్దాము, దాని తర్వాత వన్ టైం ఛాన్స్ వాళ్ళకి తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు. సో మనం ఎప్పటివరకు ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్ వన్ టైం ఛాన్స్ వాళ్ళకి అంటే, సో మార్చ్ లాస్ట్ వీక్లోనైనా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనైనా మీకు అయితే ఎగ్జామ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మార్చ్ అయితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది మార్చ్ వరకు అయితే. సో అప్పటి వరకు అయితే మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికైతే వన్ టైం ఛాన్స్ గురించి ఇది అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఉన్నాయో, సో బ్యాక్లాగ్ నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, సో ఒకవేళ మీరు బ్యాక్లాగ్ మీకు సెమ్ టూలో ఉంటే సెమ్ ఫోర్కి మీకు బ్యాక్లాగ్ రాల్సి ఉంటుంది. అంటే ఈవెన్కి ఈవెన్ ఆడ్ ఒకవేళ లైక్ సెమ్ ఫస్ట్కి మీకు ఉందనుకో బ్యాక్లాగ్ సెమ్ వన్లో, సెమ్ త్రీలో రాల్సి ఉంటుంది. సో ఇట్లా ఈవెన్ ఆడ్ అండ్ ఈవెన్లో రాల్సి ఉంటుంది. సో ఇది అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ షేర్, కమెంట్.